ఈరోజు హెబ్రిల్కు రాసిన పత్రికలో ఉన్న ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పత్రిక రాయబడినప్పుడు అక్కడ ఉన్న సంఘం ఎలాంటి స్థితిలో ఉందో ఒకసారి మనం చూద్దాం. అక్కడ ఉన్న సంఘం చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఉండే సంఘం. ఇప్పుడు ఆ సంఘానికి ఈ పత్రికలో హెచ్చరికలు పొందుకున్నారు. హెబ్రి పత్రికను పొందుకున్న సంఘము మునుపటి స్థితి, అంటే ఇది ప్రస్తుతం కాదు, ఇది గతం. ఆ గతంలో ఎలా ఉన్నారంట వాళ్ళు? హెబ్రిలకు రాయబడిన పత్రిక 10:32 నుంచి ఒకసారి మనం చూద్దాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకుని, అంటే మునుపటి దినములు అనడం కన్నా పూర్వపు స్థితి అని రాసుకోవడం కరెక్ట్. అయితే ఆ పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అక్కడ ఏముందనంటే శ్రమలతో కూడిన గొప్ప పోరాటం కలిగిన సంఘం అంటండి అది. ఒక విధముగా చూస్తే అంటే ఈ శ్రమలతో కూడిన పోరాటం గురించి చెప్తున్నాడండి. ఈ పోరాటం ఏంటంట? పోరాటం ఏంటనంటే, ఒకటి, వీళ్ళు ఏం పొందుకున్నారనంటే నిందలు, బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరడు పడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైరి. అంటే రెండు విషయాలు, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం ఎందుకు వాళ్ళు పడ్డారనంటే, మొదటిది క్రైస్తవుడైనందుకు నిందలు బాధలు అనుభవించారు, రెండోది అలాగూ అనుభవించిన వారితో పాలువారయ్యారంట. క్రైస్తవుడైనందుకు నిందలు బాధలు అనుభవించడం అంటే మనకు తెలుసు, అంటే మన అనుభవంలో అది ఉన్నదో లేదో తెలియదు, కానీ అనుభవించడం మనకు తెలుసు. ఎలాగ అనుభవిస్తారు అంటే, క్రైస్తవుడైనందుకు నిందలు పడినవారు మనం చూచాం, బాధలు అనుభవించిన వారిని మనం చూచాం. సో ఇప్పుడు బాధలు అనుభవించడం, నిందలు అనుభవించడం మనకు తెలుసు, కానీ అనుభవించిన వారితో పాలువారు అయ్యారంట. అంటే అది ఎలాగా అర్థమైందా మీకు? క్రైస్తవుడైనందుకు నింద మోసావు, నీతో పాటు నేను పాలువాడిని అవ్వడం అంటే ఆ నింద నాకు కూడా కొంచెం ఇవ్వండినా. డబ్బులు అనుకోండి, 5,000 ఇస్తున్నప్పుడు పాలువాడు అవ్వడం అని అంటే 3,000 అతనికి ఇచ్చి 2,000 నేను తీసుకోవడం అని. నిందలు అనుభవిస్తున్నాడు, ఈ నిందలు అనుభవించిన వారితో పాలువారు అవ్వడం అంటే నాకు సగం నింద ఇవ్వండినా. అప్పుడు ఆ నిందలు అంటే వాళ్ళతో పాలువాడు అవ్వడం ఎలాగో అనేది చెప్తున్నాడు చూడండి. ఒకసారి 34 యాలే అనగా మీరు ఖైదులో ఉన్న, అంటే అనుభవించిన వారితో పాలువారు అయ్యారు అని అన్నాడు కదా. ఆ పాలువారు అవ్వడం అనేది ఎలాగనంటే, ఖైదులో ఉన్నవారిని చదవండి. యేసుక్రీస్తు నామాన్ని బట్టి, యేసుక్రీస్తు నమ్ముకున్న దాన్ని బట్టి కొంతమందిని ఖైదులో పెట్టేసేవారు, జైల్లో పెట్టేసేవారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, ఖైదులో ఉన్నవారిని కరుణించారంటండి. ఆ కరుణించడం అని అంటే అర్థం ఏంటంటే, ఖైదులో ఉన్నవారిని కరుణించడం అంటే వాళ్ళని వెళ్ళి పరామర్శించడం, వాళ్ళని వాళ్ళకి జామీన్ ఇవ్వడం కోసం వారు తమ ఆస్తిని కూడా విడిచిపెట్టేవారు అంటండి, అంటే ఖర్చు పెట్టేవారండి. ఇప్పుడు జైల్లో ఉన్నోడిని వెళ్ళి పలకరించడానికి ఏంటి ప్రాబ్లము? ఏమైనా పెద్ద కష్టమా వెళ్ళి పలకరించడం? ఆ కష్టం. ఇప్పుడు అంటే మరొక అంటే తప్పుడు ఉదాహరణ, నెగిటివ్గా చెప్తున్నాను. ఓ గంజాయి కేసులో ఎవరో దొరికాడు అక్కడ, నేను వెళ్ళి, లేకపోతే దొంగతనం ఏదో చేసి దొరికాడు, నేను వెళ్ళి వాడిని పలకరించాను అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారండి? నన్ను అడుగుతారు ప్రశ్నలు. అంటే ఇప్పుడు వీడికి తెలిసిన వాళ్ళు ఎవరో అనేది మొత్తం మీకు అర్థమైందండి. నేను ఒకసారి విన్నాను ఏంటనంటే, ఒక మొబైల్స్ అవన్నీ దొంగతనం చేసేసే ఒకడు దొరికాడు అంటండి. అప్పుడు ఆడి ఫోను ఆన్ చేసి ఆ ఎస్ఏ టేబుల్ మీద పెట్టుకున్నాడు అంటండి.
అప్పుడు ఎవరెవరు ఫోన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్టేషన్ రమ్మన్నాడు అంట. అప్పుడు ఎందుకనంటే లిస్టు అంటే నీ వెనకాతలు ఎవరెవరు ఉన్నారో లిస్ట్ అంతా తెస్తారంట. ఇప్పుడు ఇది ఇలాగ, కానీ ఇప్పుడు ఇంకో ఎక్కడున్న పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఆరాధన చేసిన లేకపోతే దేవుణ్ణి ఆరాధించిన వారు, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్న వారు ఎవరినైనా కూడా ఏం చేస్తున్నారని అంటే జైల్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని పలకరించడానికి ఎవరు వస్తారు? సంఘ సభ్యులే రావాలి. వచ్చారు అని అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అంటే జైల్లోకి వెళ్ళిపోతారు. ఈజీ అండి ఇప్పుడు వెళ్ళి పలకరించడం? ఆహా, అవ్వదు. కానీ ఈ సంఘం ఏం చేసిందనంటే, సంఘం పూర్వస్థితి ఎలా ఉందనంటే, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం అంటండి వీళ్ళు. వీళ్ళు వెళ్ళారండి, వెళ్ళడమే కాకుండా వారి ఆస్తిని వారి కోసం ఖర్చు పెట్టి జామీన్ ఇప్పించడం కోసం పూచికత్తు పెట్టుకునే అలాంటి స్థితిలో ఉన్నారంటండి వాళ్ళు. ఆ తర్వాత మరొక విషయం చెప్తున్నాడు, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకుంటారు. ఇది వారి యొక్క ప్రారంభపు స్థితి అండి. అంటే ఈ సంఘం ఎలా ఉందనంటే, నార్మల్ అంటే నార్మల్గా ఉన్న సంఘం కాదు, అది చాలా గొప్ప పోరాటంతో ఉన్న సంఘం. యేసుక్రీస్తు నామం కొరకు పోరాటం చేసిన సంఘం. అయితే ఇలాంటి సంఘం ఈ పత్రిక పొందుకున్నప్పుడు చాలా హెచ్చరికలు పొందుకుందండి. ఇప్పుడు హెచ్చరిక ఎవరికి ఇస్తాం? ఏయ్, సరిగ్గా విను అని అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? వాడు ఏదో నిద్రపోతున్నాడో లేకపోతే దిక్కులు చూస్తున్నాడో ఏదో అవుతుండాలి. ఇప్పుడు హెబ్రీ సంఘం ఎంత మంచి స్థితిలో ఉంటే వీళ్ళకి ఈ పత్రికలో మనం చూస్తే చాలా హెచ్చరికలు ఉన్నాయండి. ఆ హెచ్చరికల్ని మనం ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఈ పాఠానికి ఏం పేరు పెట్టుకోవచ్చు అంటే హెచ్చరికలు పొందుకున్న సంఘం అని పెట్టుకోవచ్చు. ఇంకా మంచిగా అయితే చూద్దాం, ఎంత మంచి స్థితిలో ఉన్న ఈ క్రీస్తు సంఘం ఏమైందనంటే, హెబ్రీలకు రాయబడిన పత్రిక 2:1 ఒకసారి మనం చూద్దాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు జాగ్రత్తగా ఉండండి. ఈ సంఘం అంటే ఈ పూర్వపు స్థితిని కలిగి ఉన్న సంఘానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వినే విషయంలో వారికి ప్రాబ్లం వచ్చింది. అంటే చెవుడు రావడం కాదు, చెవులకి ఏదో పొర కన్నం పడడం అలాంటి సమస్యలు కాదు, అంటే వినే విషయంలో ఆసక్తి లేకుండా బ్రతికే పరిస్థితి వచ్చింది అంటండి వాళ్ళు. ఎందుకు వస్తుందో తెలుసా? అలాగా వినే విషయంలో ఎందుకు ఆసక్తి లేకుండా తయారైపోతామో తెలుసా అండి? వాక్యం బాగా విందామనే వస్తారు కదా అందరూ కూడా, ఎందుకు అంత ఆసక్తి లేకుండా ఉంటారు మీరు? పోనీ ఎందుకు ఆసక్తి లేకుండా తయారైపోతారు కొన్ని రోజులకి? ఎందుకనంటే ఇక్కడ వినబడే వాక్యమే నాకు ఆరోగ్యమైంది, ఇదే నన్ను నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్తుంది అని మీరు నమ్మకపోవడం వలన అదేమవుతుందనంటే అంత ఇంట్రెస్ట్గా ఉండదు, అంత ఆసక్తిని చూపెట్టరు. ఉదాహరణకు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏదో మెడిసిన్ ఇచ్చాడు, వేసుకుంటారా వేసుకోరా ఇంటికి వచ్చాక? ఏ ఉదయాన్నే ఏమి వేసుకోమన్నాడో అది వేసుకుంటారు, మధ్యాహ్నం ఏమి వేసుకున్నారో వేసుకుంటారు, రాత్రికి ఏమి వేసుకోమంటారో అది వేసుకుంటారు. అదే వేసుకోపోయినా తగ్గిపెట్టట్లే ఉంది అని అనిపించింది అనుకో, అంటే ఈ మందుల వల్ల అంత పెద్ద ఉపయోగం లేదని అనిపించింది అనుకో, ఏం చేస్తారండి? ఉదయం వేసుకుంటాడు, మధ్యాహ్నం మర్చిపోతాడు. ఎందుకనంటే ఇదే నన్ను బాగు చేస్తుంది అనే నమ్మకం లేదు వాడికి. ఎప్పుడైతే ఆ నమ్మకం వస్తుందో కళ్ళు తెరుచుకుంటే వాక్యం వింటాం, వాక్యం ఆసక్తిగా ఆలకించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఆసక్తిని కోల్పోయారంటండి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు జాగ్రత్త కలిగి ఉండండి, మీ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నాడు. తర్వాత 2, హెబ్రీలకు రాయబడిన పత్రిక 3:8 ఒకసారి మనం చూద్దాం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల ఏం చెప్తున్నాడు అంటే, హృదయాన్ని కఠినం చేసుకోకండి. హృదయమును కఠినపరుచుకొనవద్దు.
అంటే దానికి బ్యాక్ స్టోరీలు కొన్ని ఉన్నాయండి. అంటే ఎలాగనంటే హృదయాన్ని కఠినం చేసుకున్న కొంతమంది ఆల్రెడీ నాశనం అయిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. వారు దేవుని వాక్యం వచ్చినప్పుడు అని అనుకున్నారు, కానీ అంటే అలాగ అనుకోవడానికి కారణం ఏంటంటే హృదయం మెత్తగా ఉన్నప్పుడు వాక్యం నిన్ను గుచ్చుతుంటుంది. వీరు ఏం చేసుకున్నారు అని అంటే హృదయాన్ని కఠినం చేసేసుకున్నారంట అండి. ఆ కఠినం చేసుకున్నందువలన అరణ్యంలో ఏమయ్యారు అని అంటే వారు రాలిపోయారు అనే మాట రాయబడిందండి. అంటే వారు కనానుకు ప్రయాణం చేస్తున్నారు. ఇశ్రాయేలీలు అనే వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు, ఈ ఇశ్రాయేలు అప్పుడున్నారు. ఇప్పుడు దేవుడు ఎవరిని తన జనాలని పిలుస్తున్నాడు అని అంటే క్రైస్తవుల్ని. ఇశ్రాయేలీలు ఎక్కడికి ప్రయాణం చేశారు అని అంటే కనానుకు ప్రయాణం చేశారు. క్రైస్తవులు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు అని అంటే పరలోకానికి ప్రయాణం చేస్తున్నారు. ఈ అంటే దేవుడు జనాంగం అని పిలిచిన వారి పేరు వేరే ఉండొచ్చు, మన పేరు వేరే ఉండొచ్చు, కానీ వారిని ఏమని పిలిచాడు అని అంటే నా జనాంగం అని పిలిచాడు. మనల్ని ఏమని పిలిచాడు అని అంటే నేను మీకు తండ్రినే ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు అని అన్నాడు. వారు ప్రయాణం చేస్తున్నారు, మనము ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసే ప్లేస్ వారిది వేరు, మనది వేరు అయి ఉండొచ్చు, కానీ ప్రయాణం ఒకటే. అయితే ఈ ప్రయాణం చేస్తున్న వాళ్ళను చూపెట్టి మనకేం చెప్తున్నాడు అని అంటే హృదయాన్ని కఠినం చేసుకోకండి. హృదయాన్ని కఠినం చేసుకోవడం వలన మీలో కొంతమంది పడిపోయారు, రాలిపోయారు. అప్పుడు ఇక్కడున్న సంఘానికి ఏం చెప్తున్నాడు అని అంటే హృదయాన్ని కఠినం చేసుకోకండి. ఇక్కడ ఎంతమంది హృదయం కఠినంగా ఉంటుంది? మనమంతా కఠినం అని అంటే ఏంటని అనుకుంటామనంటే ఎవరో డబ్బులు అడిగారు లేదు అని చెప్పడం. అప్పుడు ఎంత కఠినమైనడో అంటాం కదా. ఆ కఠినం కాదు నేను అంటుంది. ఏ కఠినం అండి? కఠినం అని అంటే దేవుడు మాటకు భయపడలేని ఒక స్థితి ఉంటుందండి, దాన్ని కఠినం అన్నాడు. అర్థమైందండి? దేవుడు మాటకు భయపడని స్థితి ఏదైతే ఉందో దాన్ని హృదయం కఠినం అయిపోవడం అనమాట. అప్పుడు ఇంక భయం ఉండదు, భయాన్ని విడిచి పాపం చేసే స్థితి అనమాట అది. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రికలోనే మూడో అధ్యాయం 12 వచనంలో ఒకసారి మనం చూద్దాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. ఇంకో మాట చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు అని అంటే విశ్వాసము లేని అమ్మ ఏ హృదయం అంట? దుష్ట హృదయము. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకోవాలంటండి. ఏమని చెక్ చేసుకోవాలనంటే విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి అందైనా ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోండి. హెబ్రిల్ రాసిన పత్రికలో జాగ్రత్త జాగ్రత్త అనే మాట చాలాసార్లు ఉంటుందండి. మీరు ఒకవేళ చూస్తే దానికి ఓ సున్నా చుట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. విశ్వాసం లేని దుష్ట హృదయం ఏం చేస్తుంది అనంట? దేవుణ్ణి విడిచిపోయేటట్లుగా మిమ్మల్ని చేస్తుంది. సేమ్, ఈ రెండు విషయాలు ఒకటే. హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమవుతుంది అని అంటే దేవుని మాటని లెక్క చేయకుండా బ్రతుకుతుంది. విశ్వాసం లేని దుష్ట హృదయం ఉన్నప్పుడు ఏం చేస్తుంది అని అంటే దేవుని విడిచి కొట్టుకుని పోయేటట్లుగా, దేవుని విడిచిపెట్టేటట్లుగా, జీవము గల దేవుని విడిచిపోయేటట్లుగా మీలో ఎవరి అందైనా విశ్వాసం లేని దుష్ట హృదయం ఉందేమో చూసుకోండి. విశ్వాసం లేని దుష్ట హృదయం. తర్వాత 4 అధ్యాయం 1 వచనం, 11 వచనం, 2 వచనాలు కలిపి చదువుదాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. ఏం కలిగి ఉండాలంట? చెప్పాను కదా ఏంటనంటే ఈ ఇశ్రాయేలీయులు అనే వాళ్ళని దేవుడు మనకి ఎగ్జాంపుల్గా పెట్టాడండి. ఎగ్జాంపుల్ అనమాట. అంటే మీరు ఏ విషయంలో చూడండి, వారికి జరిగిందే మనకు జరుగుతుంటుంది, వారికి ఏర్పాటు చేసిందే మనకు ఏర్పాటు చేశాడు, వారు చేస్తున్నదే మనము చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు మొట్టమొదట తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారు ఏమనుకున్నారు అంటే మేమేమి ఊరు పేరు లేని వాళ్ళం కాదు, మేము అబ్రహాం సంతానం, మేము దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అని అనుకుని వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే వారు ఏమయ్యారు అనంటే విశ్రాంతి పొందుకోకుండానే చాలామంది పడిపోయారంట. అంటే దేవు ఎందుకు భయం కలిగి ఉండాలి అనంటే
ఇశ్రాయేలీయులను పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు ఏమిస్తాడని అర్థం కాదు, విశ్రాంతినిస్తాడని దాని అర్థం కాదు. క్రైస్తవులను పేరు పెట్టుకున్నంత మాత్రాన మనకి విశ్రాంతి దొరుకుతుంది అనేది కాదు. కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే, విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఒక మనకైతే మాత్రం దేవుడు వాగ్దానం చేశాడు, మీలో ఎవడైనా ఆ వాగ్దానం తప్పిపోతాడేమో అని భయం కలిగి ఉందము. అసలు అంటే భయం అంటే ఏంటో మనకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి వస్తుంటుంది. ఎలా అంటే ఎవరైనా ఒక సువార్తికుడు వచ్చి ఇక్కడ ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్తారో చేతులు ఎత్తండి అని అన్నప్పుడు, మరి మీకు వస్తుందో లేదో నాకు తెలియదు కానీ అప్పుడు చెయ్యి ఎత్తకుండా అలాగ ఉండి కొంచెం లోపల ఆలోచించుకుంటుంటాం కదా, వాళ్ళందరం కూడా ఏమవుతామనంటే భయపడుతుంటాం. ఎందుకనంటే మనం విశ్రాంతిని పొందుకునే జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది, పరలోకముందు ఉన్న దేవుడికి ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. అర్థమైందండి. అందుకని ఏం చెప్తున్నాడు అనంటే, పొందకుండా ఉండిపోతామేమో భయం కలిగి ఉండండి, ఎప్పుడైనా అయిపోవచ్చు. ఎందుకనంటే మహామహా విశ్వాసులను పిలవబడిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు అనంటే, విశ్రాంతులు ప్రవేశించకుండా రాలిపోయారు. మరి నీవు నేను కూడా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావునంటే పరలోక ప్రయాణం స్థితిలో ఉన్నాం. కాబట్టి విశ్రాంతి పొందుకుంటామా పొందుకోమా అనేది భయం కలిగి ఉండాల్సిన స్థితి. 11వ వచనం, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవరును పడిపోకుండునట్లు ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. అంటే విశ్రాంతి అనేది ఉంది, ఇంతకీ ఎందుకు పడిపోయారంటండి, విశ్రాంతిలో వారు ఎందుకు ప్రవేశించలేదంటండి, అవిధేయత. అవిధేయత చూపెట్టడం వలన 600,000 మంది బయలుదేరి ఎంతమంది వెళ్ళారు అంటే 599,998 మంది, అంటే ఇద్దరు మాత్రమే పక్కనుండి మిగతా వాళ్ళందరూ దేవుడు వాక్యానికి ఏం చూపించారు అంటే అవిధేయత చూపెట్టారంటండి. ఆ అవిధేయత వల్ల వాళ్ళు ఏమయ్యారు అంటే విశ్రాంతిలో ప్రవేశించకుండా పడిపోయారంటండి. ఈరోజు అదే విశ్రాంతిని దేవుడు ఏమంటున్నాడు అంటే, భూమి మీద కాదు మీకు విశ్రాంతిని, నా సన్నిధిలో ఇస్తాను మీకు విశ్రాంతిని, కార్యాలు ముగించి నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు. ప్రయాణం చేస్తున్నాం, అయితే భయం కలిగి ఉండాలి, ఒకవేళ లేకపోతే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకునంటే అవిధేయత చూపిస్తే ముందు వాళ్ళు పడిపోయారు, అవిధేయత చూపిస్తే ఈరోజు నేను నువ్వైనా పడిపోతాం. తర్వాత 10వ అధ్యాయం 19 నుంచి ఒకసారి చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు అను ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే, ఈ భూమి మీదకి వచ్చి మనం ప్రవేశించినట్లుగా నూతనమైనది జీవం కలిగింది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గాన్ని ఏర్పాటు చేశాడని. ఇప్పుడు ఈ మార్గం నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. అర్థమైందా? ఏ దేవుణ్ణి ఆరాధించడానికి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, దేవుని సన్నిధిని చేరుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ మార్గాన్ని తప్పిపోయే ప్రమాదం ఉందంటండి. అందుకని ఏం చెప్తున్నాడు అంటే 23వ వచనం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందుము. ఏమని చెప్తున్నాడు అంటే, మార్గాన్ని తప్పిపోకుండా జాగ్రత్త పడుదుము. రెండోది ఏం చెప్తున్నాడు అంటే, నిరీక్షణ విషయమై ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకుందుము. నిరీక్షణ విషయమై గట్టిగా పట్టుకుందాం అంటాడు, మార్గంలో తప్పిపోకుండా ఉన్నట్లు జాగ్రత్తగా ఉందాం అంటాడు. నిరీక్షణ విషయమే పట్టుకోవడం అంటే గట్టిగా, తమ్ముడు నిరీక్షణ విషయమే గట్టి పట్టుకోవడం, అసలు ముందు మన నిరీక్షణ ఏంటండి? అందుకే నిరీక్షణ అంటే అర్థం, నీ నిరీక్షణ ఏంటి? దేవుడు, పరలోకం, ఇదే నీ నిరీక్షణ. ఇప్పుడు నిరీక్షణ విషయమే ఒకటి ఒప్పుకున్నావు నువ్వు. ఏంటి ఒప్పుకున్నాను అంటే, నాయన ఇదిగో నా నిరీక్షణ ఇది, నేను ఈ మార్గంలో నడుస్తాను అని అన్నావు. ఇప్పుడు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోండి అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? పడిపోతావు అంటే ఎలా పడతావు అంటే, నీ నిరీక్షణ ఏమో ఒకటి, ఈ సాతాను ఏం చేస్తాడనంటే నీ నిరీక్షణకి
కరెక్ట్గా నువ్వు ఏం కోరుకుంటున్నావో దాని ఆపోజిట్గా భూమి మీద చూపిస్తాడు. ఉదాహరణకు ఇవాళ ఉదయం రేడియోలో విన్నాను ఏంటనంటే ఒక వాక్యం, సాతాను మొదటిసారి ఏ శోధన ఉపయోగించాడో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే శోధన ఉపయోగించాడు, తేడా ఏం లేదు. ఏం ఉపయోగించాడు అంటే, ఈ భూమి మీద నీకు దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, దాన్ని పోషించుకోవడానికి ఇగో తిండి కావాలి అని చెప్పి ఆదాము హవ్వలకు ఏం చెప్పాడనంటే వాళ్ళని అది తినేటట్లుగా చేశాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏం చేశాడనంటే, దేవుడు నీకు శరీరం ఇచ్చాడు, అది కృషించిపోతుంది, నువ్వు ఇప్పుడు ఈ రొట్టె తింటే నువ్వు బతుకుతావు అని అన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు అది తెల్ల, ఎందుకనంటే ఆయన నిరీక్షణ ఈ శరీరం కాదు, ఆత్మ. అప్పుడు దేన్నైతే తను నిరీక్షణ కలిగి ఉన్నాడో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. నీకు అర్థమైందా? ఇప్పుడు మనదేమో పరలోకం నిరీక్షణ, ఈ భూమి మీద ఒక 50,000 లాభం వచ్చే ఒక దొంగ పని ఉంది, ఏం చేస్తావు రమేష్? మరి ఇది వస్తేనే కదా మనం బాగుంటుంది అని వెళ్ళామనుకో, దేన్ని పట్టుకున్నావు, దేన్ని వదిలేసావు, నీ నిరీక్షణ వదిలేసావు, భూమి మీద దాన్ని పట్టుకున్నావు. అర్థమైందా? అలాగ మీరు ఇంక ఏ ఉదాహరణ అనుకుంటారో, ఏ మన జీవితంలో ఏ అనుభవం అనుకుంటారో దాన్ని అన్నింటిలో అనుకోండి. నాకైతే బుర్రలో ఒకటి వచ్చింది, మీకు అలా ఖచ్చితంగా వస్తుంది. ఏంటనంటే, నేను ఏది గట్టిగా పట్టుకుంటున్నాను, దేవుడి సన్నిధినా లేకపోతే ఇంకేమైనానా? ఈ ఇంకోటి ఏదైనా వస్తున్నప్పుడు, ఇంకోటి ఏదైనా నేను దానికోసం పరిగెడుతున్నప్పుడు దేన్ని విడిచిపెడుతున్నాను అని దాని అర్థం ఏంటంటే, నా నిరీక్షణ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేస్తున్నా. అందుకే నేను ఏమంటున్నాడనంటే, గట్టిగా పట్టుకుందాం, మార్గం తప్పిపోకుండా జాగ్రత్త పడదాం. ఒకవేళ మార్గం తప్పిపోయే అవకాశం ఎంత ఉందనంటే, చివరి వరకు కూడా అలా ఉంటూనే ఉంటుందండి. అర్థమైందండి? పరలోకంకి వెళ్ళే దారి గురించి మీకు తెలుసా? దాని గురించి ప్రభు ఒక మాట చెప్పాడు. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకైందని చెప్పాడు. అమ్మ చాలా ఇరుకంటమ్మ, అంటే బొమ్మలాగా వేసుకుంటే ఇగో ఈ మార్గం ఎలా ఉంటుంది. అయితే నాశనానికి వెళ్ళే మార్గం ఎలా ఉంటుందంటే, చాలా రింగ్ రోడ్డు, లేకపోతే ఇంకా విశాఖపట్నంలో ఉన్నాయి చూసారా, 6 లైన్స్ 7 లైన్స్ ఉన్న అలాంటి హైవే లాగా ఉంటుంది. అయితే నేను ఈ బొమ్మ వేయడానికి కారణం ఏంటనంటే, ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఏంటనంటే, ఈ మార్గం ఎప్పుడు కూడా దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే, దీనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే, దాని అర్థం ఏంటనంటే, ఇటు నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ జాయిన్ అవ్వడానికి కాదు, ఈ ఇరుకు మార్గంలో ఉన్నాడు ఏ సమయంలోనైనా, వాడు బాప్తిజం తీసుకున్న కొత్తలోనైనా ఈ మార్గంలోకి వచ్చేవచ్చు. వాడు బాప్తిజం తీసుకొని బోధకుని అయిపోయిన నేను కూడా ఏ మార్గంలోకి వచ్చే అవకాశం ఉందనంటే, ఈ మార్గంలోకి వచ్చేవచ్చు. మళ్ళీ ఈ మార్గం ఎలాంటిదనంటే, నువ్వు మొదటి నుంచి ప్రారంభించాను అనడు. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం లైన్లు కడతాం కదా, మధ్యలోకి వెళ్ళి ఇలాగ భోజనానికి వెళ్ళాం అనుకోండి, ఏం చెప్తారు? చివరికి వెళ్ళి నుంచో అని అంటారు కదా, అంటే ఫస్ట్ నుంచి రావాలి నువ్వు అని చెప్తారు కదా. సాతానికి అలాంటి రూల్ ఏం లేదు, కానీ యేసుక్రీస్తు మాత్రం ఏం చెప్తాడు అంటే, నువ్వు మధ్యలో వచ్చి ఇక్కడ జాయిన్ అవుతానంటే కుదరదు, నువ్వు మొదటి నుంచి ప్రారంభించాలని చెప్తాడు. కానీ సాతాను ఏమంటాడు అంటే, ఈ మార్గం విశాలంగా ఉంది, నువ్వు ఎనీ టైం యూ కెన్ జాయిన్ అని చెప్తాడు అనమాట. నువ్వు ఏ సమయంలోనైనా నువ్వు ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మార్గం ఎలాంటిదమ్మా? యాక్చువల్గా నేను కొంచెం విశాలంగానే వేసాను, అలా ఉండదంట, ఇంకా ఇరుకు మార్గం అంట. ఇలాంటి మార్గంలో ఉన్న మనకి, ఇలాంటి మార్గంలో ఉన్న ఈ హెబ్రీ పత్రికను పొందుకున్న ఈ క్రైస్తవులకి ఏం చెప్తున్నాడు అనంటే, యేసుక్రీస్తు మీ కొరకు ఏర్పాటు చేసిన మార్గం తప్పిపోకుండా జాగ్రత్త పడండి, మీరు ఒప్పుకున్న నిరీక్షణ కోసం గట్టిగా పట్టుకోండి, అది మీరు విడిచిపెట్టి కొట్టుకుని వెళ్ళిపోయే ప్రమాదం మీకు చాలా ఉంది అని చెప్తున్నాడు. తర్వాత 10:26 ఒకసారి చదువుదాం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల చాలండి. ఏం చెప్తున్నాడు అంటే, బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు అని చెప్తున్నాడు.
అంటే దీని మీద మళ్ళా అంటే ఏదైనా ఒక బైబిల్ క్లాస్ పెట్టుకుంటే ఒక పూట అంతా మాట్లాడుకునే అంత సబ్జెక్ట్ అది. బుద్ధిపూర్వకమైన పాపం ఉంది, తెలియక చేసిన అపరాధం ఉంది, మరణకరం కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది, ఇలాగుంది కదా. అయితే ఇప్పుడు ఈ క్రైస్తవులు అప్పుడే బాప్తిజం పొందిన క్రైస్తవులా? వారికంటూ ఒక పూర్వ చరిత్ర ఉందా? ఇక్కడున్న క్రైస్తవులు వారికి పూర్వ చరిత్ర ఉంది. అంటే చరిత్ర అని అంటే వారు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఎలాంటి సాక్ష్యం అని అంటే శ్రమలతో కూడిన గొప్ప పోరాటం పొందిన క్రైస్తవులు వాళ్ళు. ఇంకా మనం ఒకసారి చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక 6:10 ఒకసారి చూడండి. మీరు చేసిన కార్యమును ఎలాంటి క్రైస్తవులు అని అంటే పరిశుద్ధులకు ఉపచారం చేసిన క్రైస్తవులు వాళ్ళు. ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చాలండి. అంటే వీరు మంచి సాక్ష్యాన్ని కలిగిన క్రైస్తవులు. ఇలాంటి క్రైస్తవులు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే మీరు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే యేసుక్రీస్తును మరలా సిలువుకు అప్పగించిన వారితో సమానం అంటండి. వారు 10:29 చెప్తున్నాడు, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తన కుమారుని తాను పరిశుద్ధుడుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువమైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచుచున్నది. కాబట్టి ఏం చెప్తున్నాడు అని అంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేయకండి అని చెప్తున్నాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. ఈ సంఘానికి ఇస్తున్న హెచ్చరికలు అవి. తర్వాత 12:5 ఒకసారి మనం చూద్దాం. చాలు, ప్రభు శిక్షను తృణీకరించవద్దు అంటే పరిశుద్ధాత్ముడు ఒక మంచి ఉదాహరణ చెప్పాడండి. ఏం చెప్పాడనంటే భూమి మీద శరీరకంగా మనకు తండ్రులు ఉంటారు. శరీరానికి తండ్రి ఎవరు? ఇప్పుడు మా నాన్నగారి పేరు కామేశ్వరరావు, ఇది నా శరీరానికి మా నాన్నగారి పేరు రాయండి అని అంటే సన్ ఆఫ్ అని చెప్పి రాసుకుంటాను నేను. ఇప్పుడు నా ఆత్మకు తండ్రి ఉన్నాడు, ఆయన కామేశ్వరరావు కాదు. ఆయన ఎవరు అంటే పరలోకమందున్న తండ్రి. మీకు అర్థమైందండి. అంటే భూమి మీద ఏమో ఎవరి తండ్రి వారికి శరీరంగా ఉంటాడు, అలాగే మీ ఆత్మలకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఎవరు అంటే పరలోకంలో ఉన్న దేవుడు. ఇప్పుడు భూమి మీద శరీరానికి తండ్రి అయిన వాడు ఏం చేస్తాడు? పోషిస్తాడు. కానీ భూమి మీద ఏదైనా చెడు నడత నడుస్తున్నావు అనుకో, కొంచెం అవిదే చూపిస్తున్నావు అనుకో, తప్పు మార్గాన్ని నడుస్తున్నావు అనుకో, ఏం చేస్తాడనంటే శిక్షిస్తాడా లేదా అండి? అమ్మ కూడా చెప్తుంది కదా మీ నాన్నకు చెప్తాను అని. అంటే నాన్న వస్తే ఏం చేస్తాడనమాట? తొక్క తీసేస్తాడనమాట. కాబట్టి భూమి మీద ఉన్న తండ్రి ఏం చేస్తాడనంటే వారు సరైన మార్గంలో నడుచడానికి శిక్షిస్తాడు. మరి ఆత్మలకు తండ్రి అయిన వాడు ఏం చేస్తాడు? మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి ఆయన అని అనుకుంటాం. కానీ కాదు, ఆయన ఏం చేస్తాడనంటే ప్రభువు కూడా శిక్షిస్తాడు. అప్పుడు ఈ శిక్షను ఏం చేయకూడదంట? తృణీకరించకూడదు. ఆయన ఏం చెప్తున్నాడనంటే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువ లోబడి ఉండవల్ను కదా. కాబట్టి మీరు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. అంటే దేవుడు శిక్షను ఎప్పుడైతే మనం తృణీకరిస్తామో మనం దేవునికి కుమారులు కాకుండా ఎవరికి కుమారులం అయిపోతామనంటే దుర్బీజులం అయిపోతాం అంటండి. అంటే చెడ్డ బీజానికి పుట్టిన వారం అయిపోతాం అంటాడు. చెడ్డ బీజం ఎవరిది? సాతంది. వాడికి బీజం లేదు యాక్చువల్గా. కానీ వాడు ఏం చేస్తాడనంటే దేవుని కుమారుల్ని తన మార్గంలోకి తీసేసుకుంటాడు. అప్పుడు ఏమన్నాడనంటే అపవాది పిల్లలు అని పిలువబడతారంటాడు. ఎప్పుడు? దేవుడి యొక్క శిక్షని స్వీకరించకపోతే. అసలు దేవుడు ఏ శిక్ష విధిస్తాడు అనేది మనకు తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది అది? అంటే ఇది దేవుడు చూడండి ఎలా అంటే మన మన మనస్సాక్షి కూడా తప్పుడుగా ట్రైనింగ్ ఇస్తే అది ఎలా పనిచేస్తుంది అంటే ఏదో ఒక మార్గం సులువుగా వచ్చింది, చాలా కష్టంలో ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, కరెక్ట్గా సులువైంది ఒకటి మార్గం వచ్చింది, చిన్న తప్పు కానీ చేస్తే
కష్టం తీరిపోద్ది, తీర్పెంది ఏరా ఇలా చేసావు అని అన్నాం అనుకో, ఏం చెప్తారండి? దేవుడు ప్రార్థన చేస్తే దేవుడే నాకు ఈ మార్గం చూపెట్టాడు అంటే మనకిష్టం వచ్చినట్లుగా తిప్పేసుకునే మనస్సాక్షిని మనం కలిగి ఉన్నాం. మరి ఎవరి మనస్సాక్షి కరెక్ట్గా పనిచేస్తుంది? ఎవరి మనస్సాక్షి కరెక్ట్గా పనిచేస్తుంది అని అంటే వాక్యం కరెక్ట్గా వాక్యంతో అభ్యాసం చేసిన వాడికే కరెక్ట్గా తెలుస్తుంది. అర్థమైందండి? వాక్యంతో అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసినప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఇది దేవుని మార్గం, ఇది సాతాను మార్గం, ఇది దేవుని మాట, ఇది సాతాను మాట, ఇది దేవుడి శిక్ష, ఇది నార్మల్గా నేను చేసుకున్న దానికి వచ్చిన శిక్ష, ఇలా క్లియర్గా తెలుస్తుందండి. అర్థమైందా? అంటే మనం దేవుడి శిక్షను తెలుసుకునే అంత జ్ఞానం కలిగి ఉండాలి. యాక్సిడెంట్ అయింది అనేది రోడ్డు మీద అందరికీ అవుతుంది, మనకైనట్లుగానే. వాడు ఏమనుకుంటాడు అని అంటే ఇది సాధారణంగా జరిగే విషయం. కానీ ఒక ఆత్మీయంగా బ్రతుకుతున్నాడు, ఒకవేళ ఏది రోజైనా కొంచెం తప్పు మార్గంలో నడిచాడు అనుకోండి, దేవుడు ఆయనకి ఇస్తాడండి ఖచ్చితంగా. ఆ ఇచ్చినప్పుడు ఇది సాధారణంగా జరిగేది కాదు, ఇదేదో దేవుని యొక్క హెచ్చరిక అనే విషయం ఎవరికి తెలుస్తుంది అని అంటే ఆ తండ్రిని గమనిస్తున్నోడికి. ఎందుకనంటే తండ్రిని గమనించేవాడికి ఏం తెలుస్తుంది అంటే ఆయన ఇచ్చే శిక్ష ఏంటో తెలుస్తుంది అనమాట. అందుకనే ఏమంటున్నాడు అని అంటే కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుదురు. శిక్షలో పాలు పొందని వాడు దుర్బీజుడు. శిక్ష ఇవ్వడానంటే ఇస్తున్నాడు, కానీ అది తెలుసుకునే ఇది కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఆత్మీయంగా వెనుకబడిన సంఘమునకు హెచ్చరికలు. ఏ హెచ్చరికలు? ఇదిగో, వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండాట్లుగా జాగ్రత్తగా ఉండండి. హెబ్రీల ప్రాబ్లం ఏంటంటే వినే విషయంలో ఆసక్తిని కోల్పోయారు. ఆసక్తిని కోల్పోవడానికి మొదటి స్టెప్ ఏంటి? ఇదిగో ఇలాగూ అంటే ఐహిక విచారం కానీ లేకపోతే బయట బయట సంగతులన్నీ మన బుర్రలో ఉండడం కానీ ఇవన్నీ చేయడం వలన మొదటి రోజు వినలేవు, రెండో రోజు వినలేవు, మూడో రోజు ఏమి నీకు ఉండవు, కానీ నీ చెవి నిన్ను వినడానికి ఇష్టపడదు. ఎందుకనంటే మొదటి రోజు నువ్వేం చేసావు? కారణం ఉంది. ఏంటంటే అసలు ఇంటి దగ్గర ఏమైందో తెలుసా అనే కారణం ఉంది. కానీ నువ్వు ఆ కారణాన్ని చేసుకొని ఏం చేసావునంటే నువ్వు వినలేదు. ఇంకా తర్వాత రోజు వినలేవు నువ్వెంత వినాలనుకున్నా. అప్పుడు ఈ ఇది మన గురించి చెప్తాను అంటే నేను ఇప్పుడు చెప్పింది కాదు, యాక్చువల్గా ఇది రెండో విషయం. ఏంటంటే వినిన సంగతుల్ని మీరు వినడం అనేది ఎలా అవ్వదో చెప్పాను, కానీ ఇప్పుడు అది చెప్పట్లా. వినిన సంగతులను కూడా విడిచిపెట్టి కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చిందంట. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని వెళ్ళిపోవడం ఏంటి అంటే మొత్తం క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టేశాడండి. విన్నాడు, విన్న విషయాలు విన్నప్పుడు దాచుకొని ఉంచుకోవాలి లేకపోతే హృదయంలో ఉంటాయి, కానీ ఇప్పుడు వాటికి పూర్తి వ్యతిరేకమైన జీవితం కనిపిస్తుంది. ఏమన్నాడండి? వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని వెళ్ళిపోయావు అంటే ఈ వినిన సంగతులు ఉన్న విశ్వాసి ఈ జీవితాన్ని కలిగి ఉన్నాడు, దాన్ని విడిచిపెట్టేస్తే అసలు విశ్వాసము జీవితము ఏది ఉండదండి, ఎక్కడికో వెళ్ళి తేలుతాడు. తర్వాత రెండోది ఏం చెప్తున్నాడు అని అంటే హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఇప్పుడు ఇలాంటి మాటలు వింటున్నాం, ఒకవేళ ఇగో ఇప్పుడు కూడా మీలో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఏది ఇంట్లో ఉన్నట్లను ఆలోచించుకోను లేకపోతే మరొకటో ఏదో ఒకటి కష్టమయ్యి ఇబ్బందిగా ఉన్నారనుకోండి, ఇలాంటి మాట రాగానే బాబాయ్ ఇది ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని నాకే ఇచ్చినట్టున్నాడు అని అనిపిస్తుందా, లేకపోతే ఈడేంటి మనల్ని టార్గెట్ చేసి చెప్తున్నట్టున్నది, ఈ మధ్య నన్నే గురి చూస్తున్నట్టున్నాడు ఈయన అని అనుకున్నాడు అనుకోండి, ఏమైంది మోషే? హృదయం కఠినమైందండి. లేకపోతే రెండో రకంగా ఏ నువ్వు చేయలేదా అని అనుకున్నాడు అనుకోండి, భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడు. అంటే నేను ఒకటి పరిపూర్ణంగా నమ్ముతాను. ఏంటంటే చెప్పేవాడు చిన్నోడా పెద్దోడా చదువు వచ్చినోడా డిగ్రీలు చేసినోడా ఏదైనా పక్కన పెట్టండి, మనం వాక్యం వింటున్నప్పుడు ఖచ్చితంగా ఒక్క సెకండ్ అయినా కూడా దేవుడు మనతో మాట్లాడే మాటను దేవుడు దయచేస్తాడండి. అది నేను పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్ముతానండి ఎక్కడికి వెళ్ళినా కూడా. కాబట్టి ఇప్పుడు ఈ కఠినమైన హృదయం వచ్చేసింది అనుకోండి, అప్పుడు అలాంటి సెకండ్ కాదు గంటసేపు దేవుడు మాట్లాడుతున్నా నీకు చలనం ఉండదు, తెలుసుకోలేవు,
అర్థమైందండి, తెలుసుకోలేవు. విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త కలిగి ఉందాం, ఎందుకనంటే పడిపోయే ప్రమాదం ఉంది అని అంటున్నాడు. తర్వాత మార్గం తప్పిపోకుండా జాగ్రత్త పడదుము, ఎందుకనంటే నిరీక్షణ విషయమై ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి మనం. ఎన్ని ఎన్ని సందర్భాలలో మనం అనుకున్న నిరీక్షణను విడిచిపెట్టి నడిచే అవకాశాలు, సందర్భాలు, బోల్డ్ అన్ని ఛాన్సెస్ మనకు వస్తుంటాయి. అయితే ఏ రోజైనా ఒక 10 రూపాయలని నేను ఈ పరలోకం కోసం, పరలోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దీన్ని నేను ఎలా పట్టుకుంటాను అని నువ్వు అలా నడిస్తే గట్టిగా పట్టుకున్నట్టు, రూపాయి కోసం జస్ట్ ఆ మార్గాన్ని విడిచిపెట్టేసి ఇంకో మార్గంలో నడిస్తే మార్గాన్ని విడిచిపెట్టేస్తావు. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, బుద్ధిపూర్వకంగా పాపం చేయకండి. ముఖ్యంగా వాక్యం తెలిసిన మనకి బుద్ధిపూర్వకంగా పాపం చేసే మనుషులు మనం, ధైర్యం కలిగిన వారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, బుద్ధిపూర్వకంగా పాపం చేయకండి. తర్వాత లాస్ట్గా ఏం చెప్తున్నాడు అంటే, ప్రభు శిక్షను తృణీకరించొద్దు. అంటే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నవారు పడిపోయారు, వీళ్ళకి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాడండి? నీ పని అయిపోయింది అన్నోడికి ఇంకా హెచ్చరిక అవసరంలా? ఎవరికి అవసరం? మార్మన్స్ పొందే అవకాశం ఉంది వారికి. ఏ అవకాశం ఉందనంటే మార్మన్స్ పొందే అవకాశం ఉంది. అప్పుడు ఈ మార్మన్స్ పొందే అవకాశం ఉన్నవాడు ఏం చేస్తాడనంటే, ఒకవేళ ఈ స్థితిలో ఉన్నానేమో, వెనకబడిన వారికి హెచ్చరికలను దయచేశాడు. 12వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గమును సరళము చేసుకునిడి. అంటే వాక్యంతో సడలిన కాళ్ళ, అంటే వడలిన చేతుల్ని సడలిన మోకాల్ని బలపరచుకోండి. అప్పుడు క్రీస్తు నిమిత్తం పరిగెట్టే విషయంలో అలయకుండా పరిగెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఈ వాక్యం నాకు ఉపయోగపడింది, నాతో పాటు మీ అందరికీ కూడా ఈ వాక్యం ఉపయోగపడాలని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. అందరికి వందనాలు.